Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చిట్టి పెద్దరాయుడు 427 గ్రామాలకు అతడి మాటే శాసనం. దేశం సాంకేతికంగా ఎంత ముందుకు వెళుతున్నా కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో పెద్ద మనుషుల తీర్పు మీదే నడుస్తున్నాయి. ఈ కాలంలో కూడా పెద్దరాయుడు తీర్పులేంటి అని మీరు అనుకోవచ్చు, కానీ కొందరు మాత్రం దానినే ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ బాలుడి గురించి తెగ వైరల్ అవుతోంది. తమిళనాడులో ఓ పిల్ల జమీందారు ఉన్నాడు. అతడి వయసు 9 సంవత్సరాలు మాత్రమే, కానీ 427 గ్రామాలకు అతనే పెద్ద. అతడు చెప్పిన తీర్పు అక్కడ శాసనం. సుమారు 250,000 మంది జనాభాకు అతడి మాటే శాసనం. 9 సంవత్సరాల బాలుడికి ఇంత పెద్ద బాధ్యత ఎలా వచ్చిందో తెలియాలంటే స్టోరీలోకి వెళ్ళాలి. తమిళనాడులోని వెల్లూరు, తిరువన్నామలై, తిరుపట్టూరు జిల్లాల్లో ఉన్న అటవీ ప్రాంతాలలో సుమారు 427 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 250,000 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. ఒక్కో గ్రామానికి ఒక ఊరి పెద్దతో పాటు ముగ్గురిని పెద్ద మనుషులుగా ఎన్నుకుంటారు. ఈ పెద్దలు చెప్పిన ఎటువంటి తీర్పునైనా గ్రామ ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తారు. ఈ 427 గ్రామాలలో ఎవరి ఇంటిలో వివాహమైనా ఆ ఊరి పెద్దల సమక్షంలోనే జరుగుతాయి. ఈ క్రమంలో ఈ గ్రామాలన్నింటికీ పెద్దగా ఉన్న 87 సంవత్సరాల వయస్సున్న చిన్నండి గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందాడు. దీనితో ఆయన వారసుడిని ఎంపిక చేసేందుకు ఇన్నాళ్లు మల్లగుల్లాల పడ్డారు. తొలుత 36 గ్రామాల ప్రతినిధులు సమావేశమై చివరకు తమ సాంప్రదాయం ప్రకారం చిన్నండి మనవడు శక్తివేల్ను గ్రామ పెద్దగా ఎంపిక చేశారు. ఈ నిర్ణయాన్ని మిగిలిన గ్రామాల ప్రజలు స్వాగతించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, చనిపోయిన చిన్నండికి 2 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. వీరికి సంతానం క్రింద 21 మంది ఉన్నారు. ఈ 21 మంది మనవళ్ళు మనవరాళ్లలో చిన్నండి అంశంలో పుట్టిన 2వ కొడుకు తనయుడు 9 ఏళ్ల శక్తివేల్ని ఈ గ్రామాలకు పెద్దగా ఎన్నుకున్నారు. అన్ని గ్రామాల ప్రజలు దీనికి అంగీకరించి తమ పెద్దకి బాధ్యతలను అప్పగిస్తూ అతడికి పట్టాభిషేకం చేశారు. ఇకపై ఈ 427 గ్రామాలకు చెందిన ప్రజలు శక్తివేల్ చెప్పినవి పాటించాలని తీర్మానం చేశారు. శక్తివేల్ ప్రస్తుతం నవాలూరు పంచాయతీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. జావదు తెగ ప్రజలంతా పంచాయతీ వ్యవస్థను ఇప్పటికీ గౌరవిస్తారు. ఇక్కడ వెలువడిన తీర్పులను పాటిస్తారు. పట్టాభిషేకం తరువాత శక్తివేల్ మాట్లాడుతూ, తన పూర్వీకులు నిర్వహించిన ఈ గొప్ప బాధ్యతను భయభక్తులతో నిర్వహిస్తానని, తన వంశం పేరు నిలబెడతానని, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడతానని ప్రమాణం చేశాడు.